అవును, పరిష్కారం ఏడి? అయ్యో, వాడిని అక్కడే వదిలేసి వచ్చాం. చెప్పాను, నేను చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఇలాంటిదేమో జరుగుతుందని. ఇప్పటికే నేను ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. భోజనం చేసే సమయం ఆసన్నమైంది. చిందూరమ్మ, నాన్నా, ఇప్పుడే ఒక మనిషిని చంపి రక్తం తాగాను. ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మందిని చంపి తిన్నాక తర్వాత తింటాను. మనం చచ్చిపోతామా? Ha ha ha.